మర్చిపోయే పరిస్థితి లేదు. సో మొదటిగా రాజేష్ గారు, మీరు అనేక విశ్లేషణలు ఇస్తున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్స్లో రాజకీయాన్ని కూడా ప్రజలకు పరిచయం చేస్తున్నారు, కానీ ఇవన్నీ చూసిన తర్వాత, 3 సంవత్సరాలు మీరు గమనించిన తర్వాత, అయితే మీరు మహామేధావి అయి ఉండాలి లేదా ఫూల్ అయి ఉండాలి. నేను ఫూల్ అన్న పదాన్ని కఠినంగా వాడట్లా, ఎందుకనంటే ఒక అమాయకత్వాన్ని, ఒక ఎక్స్పెక్టేషన్స్లో నేను కొంతమంది దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనుభవిస్తా, ఊహిస్తా, బట్ మనుషులు కాని వాళ్ళ దగ్గర నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళేంటి ఇలా చేశారు అనే ఎక్స్ప్రెషన్స్, ఇజ్ ఇట్ కరెక్ట్? ఏమంటారు? ముందుగా నమస్తే సార్. మీకు అంటే గొంతు కొంచెం బొక్కులు పోయిందండి, వేళ పొద్దున్న నుంచి మాట్లాడడం ఉదయం నుంచి. అయితే సార్, ఇది గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి చేసింది అయితే సుధాకర్ గారిని చంపినంత నేరం కాదు, ఏరాల కిరణ్ కుమార్ గారిని చంపినంత నేరం కాదు, శిరోముండనం చేయించినంత నేరం కూడా కాదు. ఈ రాష్ట్రంలో అలాంటి ఎన్నో జరిగాయండి, వాటితో పోలిస్తే అంత పెద్ద నేరం అయితే కాదు. కానీ అతనేదో గలీజు పని, అంటే అతని క్యారెక్టర్ బై నేచర్ అంతే. ఎందుకంటే అతని హిస్టరీ కూడా మనం అతని అఫిడవిట్ పరిశీలిస్తే దానిలో క్లియర్ గా 376 రేప్ కేసు ఉంది ఆయన మీద, 302 మర్డర్ కేసు కూడా ఉందండి. అలాంటి వ్యక్తిని అతను అలా బిహేవ్ చేస్తాడని తెలిసే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎంపీ చేశారు. ఆయన ఏమో ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత ఏదో అన్యూజువల్ గానో లేకపోతే ఎవరు ఊహించినట్టు ఏమి ప్రవర్తించలేదు. అతను ముందు కూడా అతని నేచర్ అంతే, ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత కూడా అతని నేచర్ లో అతను కరెక్ట్ గానే ఉన్నాడండి. అయితే ఇక్కడ పొరపాటు ఎక్కడంటే సార్, అతను గలీజ్ పని చేశాడు, ఓకే, దానికి ఎంతో కొంత మామూలుగా అయితే మన ఐపీసీ ఏం చెప్తుందండి, పట్లిప్పుకొని తిరిగితే అది న్యూసెన్స్ కేసు, ఒక 150 రూపాయలు 200 ఫైన్ వేస్తారు. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే అండి, అతను చేసిన కన్నా, అతను చేసిన గలీజ్ పని కన్నా కూడా వీళ్ళు చేసింది చాలా దారుణంగా అనిపించింది సార్, ఆంధ్ర ప్రాంత ప్రజలందరికీ. ఎందుకంటే మా దగ్గరికి సామాన్యులు చాలా మంది వస్తారండి మా ఆఫీస్కి, వాళ్ళందరి మాట వింటూ ఉంటే ఓకే ఆడు ఏదో తప్పు చేశాడు. తప్పు చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఏంటి పోయే కాలం, ఆయన ఎందుకండి అంత. నమస్తే, వీకెండ్ డిబేట్ కి అలాగే ఉద్యమ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఏంటి పోయే కాలం, ఆయన ఎందుకండి అంత అలా అంత గుడ్డిగా ఆయన సపోర్ట్ చేస్తున్నాడని కొందరు. అలాగే కొడాలి నాని గారు మాజీ మంత్రి, ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఇక మా హోంమంత్రి గారు ఆయన ఆవిడకి వచ్చి ఆవిడ జరిగిన తప్పు ఓకే ఆయన మాట్లాడుతున్నాడని వదిలేస్తే అయిపోయేదానికి దానికి పెద్దలు సపోర్ట్ చేయటం, దాన్ని మళ్ళీ వైసీపీ మహిళా నేతలు స్పందించడం, మళ్ళీ ఈ గలీజు పనికి 2 కులాల మధ్యలో విద్వేషాలు రేపడానికి ప్రయత్నించారండి, కురబలకి మరియు కమ్మవారికి మధ్యలో దాన్ని గొడవగా మార్చాలని. అంటే ఒక విద్వేషాలు, దీన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు సార్, వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి 2 కులాల మధ్యలో వర్గ వైషమ్యాలు రేపడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారండి. కోనసీమలో కూడా అదే జరిగింది సార్, వాళ్ళకి అంబేద్కర్ మీద మళ్ళీ ఎస్సీ ఓట్లు మాకు కావాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న శెట్టిపల్లిజల్ని, కాపుల్ని, దళితుల్ని, ఈ వీళ్ళ ముగ్గురు మధ్య ఒక ఘర్షణ రేపాలని అక్కడ కూడా అలాగే ప్రయత్నించారు. సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి, కులాల మధ్యలో గొడవ పెట్టడానికి ట్రై చేశారు. పైగా అతను ఏదో ఒక గొప్ప పని చేసినట్టు, ఒలింపిక్ మెడల్ ఏదో సాధించుకొచ్చినట్టు అతన్ని ఆహ్వానించడానికి భారీ ఏర్పాట్లు అట్టండి, భారీ ఏర్పాట్లు, మందుగుండి సామాగ్రి, అంటే జనాల్ని పిచ్చోళ్ళు చేయడానికి సార్. ఇదంతా చేసింది తప్పే అది అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇలా తిప్పేస్తే అంటే దీన్ని దీన్ని ఏంటంటే రివర్స్ టెండరింగ్ టైప్ లో వీళ్ళు రివర్స్ పబ్లిసిటీ చేస్తారు సార్. అలా చేయడం ద్వారా కనీసం కొద్ది మంది అమాయకులైనా మనం నమ్మించేయచ్చు అని వాళ్ళు చాలా తాపత్రయపడ్డారు. మేము కూడా మానసికంగా చాలా ఆందోళన పడ్డాము సార్. మేము కూడా ఏంటి ఇంత దారుణంగా ఉన్నారు, అతను తప్పు చేశాడు, తప్పునేమో పెద్దలు మంత్రులు సకల శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు, ఎస్పీ గారు వచ్చేమో అది మార్పింగ్ అని ఫోరెన్సిక్ కూడా పంపించకుండా దీన్ని ఇంత దారుణంగా కప్పిపుచ్చేస్తున్నారు. ఇలా ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగిన ఎన్నో దాడుల్ని, ఎన్నో హత్యల్ని, ఎన్నో శిరోముండనాల్ని ఈ రకంగానే వీళ్ళు కప్పిపుచ్చారనేది ఇప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రజలందరికీ అర్థమైంది సార్. ఈ స్థాయిలో ఒక చిన్న ఒక గలీజ్ పని చేసిన వ్యక్తిని ఈ స్థాయిలో వాళ్ళు వెనకేసుకు రావడానికి కూడా కారణం మాకు వినబడే మాటలు ఏంటంటే, వైసీపీలో ఇంకా చాలా మంది వీడియోలు ఉన్నాయంటే ఇలాంటివి,
అది వైసీపీలో వైసీపీలో వాళ్ళే ట్రాప్ చేసి వీడియోలు షూట్ చేసుకున్నారట సరి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మన ఎవరైతే గోరంట్ల మాధవ్ గారు ఉన్నారో ఈయన గారిని చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు సార్. వాళ్ళిద్దరికి ఈయన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్ర ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చింది. ఈయనేమో పోటుగాడా, ఈయన ఏమన్నా ప్రతిపక్షాలను టార్గెట్ చేసి కార్నర్ చేయగలిగినంత వాక్చాతుర్యం ఉన్నవాడా, లేకపోతే వైసీపీని ముందుకు తీసుకెళ్లగలిగిన దెట్ట అయినా ఈయన్నెందుకు ప్రతిపక్ష నాయకులు కార్నర్ చేస్తారండి? కేవలం ఇతని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ఇతనికి ఏదైతే సీట్ ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి ఉన్నాడో అతను ట్రాప్ చేసి పెడతారు. బేసిక్ గా మాధవ్ అనే వ్యక్తి క్యారెక్టర్ బ్యాట్, ఆ క్యారెక్టర్ బ్యాట్ అనేది ప్రజలకు తెలియజేస్తే రేపు వచ్చే ఎలక్షన్ కి జగన్ అన్న నాకు ఇస్తాడు సీటు అని కేవలం ఆ ఉద్దేశంతో చేస్తే వెళ్ళేటండి ప్రతిపక్ష నాయకుల్ని. ఎంత దారుణమైన మాటలు సార్. ఎవరో ఎవరినో భోజనీకి అంటేనే నన్ను అన్నారని చెప్పి మా జగన్ అన్న బయటకు వచ్చి బోరు అన్నాడు. మరి ఇప్పుడు ఎంత దారుణమైన మాట కొడుకులు అనే మాటలు డైరెక్ట్ గా ఎంపీ ఉపయోగిస్తూ ఉంటే కనీసం ఒక మాట చెప్పలేకపోయారండి జగన్ గారు. ఒక మాట చెప్పి తప్పదని చెప్పంటే ఆ స్థాయి మాటలు మాట్లాడతాడా? తప్పు చేసినోడే మళ్ళీ ఆ స్థాయిలో వచ్చి అంత గలీజు మాటలు మాట్లాడడం, అలాంటి వాడిని కొడాలి నాని ఇలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయటం, అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రభుత్వంలో వీళ్ళ పరిపాలనలో బ్రతకటం ఈ ప్రజలందరితో పాటు మేము కూడా అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నాను. యా రాకేష్ గారు, నేను యా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ధైర్యం ఎలా వచ్చిందంటారు?